ఎనిమిది స్ప్రింక్లర్లు పైప్ లైన్ మోటార్ కూడా ఉంటదా దీనికి తో కలిపి ఓకే అంటే మనం ఇది సపరేట్ ఉండాలి కదండి ఎవరైనా పెట్టేవాళ్ళు కావాలి కాబట్టి అంటే కొంచెం చేసుకోవచ్చు వాళ్ళ వీడియోలో ఒక మంచి టెర్రస్ గార్డెన్ అయితే మీకు చూపిస్తానండి ఎందుకు అని అంటే ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారంటే మీరే చెప్తారు వీడియో మొత్తం అయ్యేసరికి చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ టెర్రస్ గార్డెన్ అని చెప్పాలండి ఎక్కడికక్కడ స్టాండ్స్ కానీ లేకపోతే వాటి మీద పాట్స్ కానీ అన్నీ కూడా గ్రో బ్యాగ్స్ ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు అండ్ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల కంటైనర్స్ని మనమైతే ఇక్కడ చూడొచ్చండి అండ్ ఈ గార్డెన్ టూర్ చూస్తూ ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ అండ్ మనకిప్పుడు సమ్మర్ అయితే వచ్చేస్తుంది మరి సమ్మర్లో మన ప్లాంట్స్కి కొంచెం రిఫ్రెషింగ్ ఫీల్ కావాలి అని అంటే మనం డ్రిప్ సిస్టమ్ని స్ప్రింక్లర్ సిస్టమ్ని పెట్టుకుంటూ ఉంటాం కదండీ సో అందులో భాగంగానే ఇవాళ వీడియోలో అసలు స్ప్రింక్లర్స్ అనేవి మనం పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ సో ఇవాళ్ళ గార్డెన్ టూర్ వచ్చేసి విజయవాడలో ఉంటున్న గారి టెరస్ గార్డెన్ అండి మీరు కనుక ఇక్కడ గమనిస్తే ప్రతి అన్ని రకాల కంటైనర్లు అయితే యూజ్ చేయడం జరిగింది అది సిమెంట్ కుండి కానివ్వండి గ్రో బ్యాగ్ కావనివ్వండి ధర్మాకోల్ బాక్స్ కానీ లేకపోతే మనకి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అలా పెయింట్ బకెట్స్ కూడా మన మొక్కలు పెంచడానికి అనేది యూజ్ చేశారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి టోటల్గా రెండు స్లాబ్స్ అనమాట అండి రెండు స్లాబ్స్కి మధ్యలో కనెక్టివిటీ ఉంది సో దట్ ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ మొక్కలని ఒక ఆర్డర్లో అయితే పెట్టుకున్నారండి ఎక్కడా కూడా నేల మీద అనేది పెట్టలేదు అండ్ ఎంత ఇష్టంగా మొక్కల్ని పెంచుతున్నారంటే ఎక్కడ సమ్మర్లో మొక్కలన్నీ డల్ అయిపోతాయో అని అని చెప్పి వాటి కోసం ఇలా స్ప్రింక్లర్స్ని అయితే అరేంజ్ చేసుకున్నారండి అండ్ ఈ స్ప్రింక్లర్ ఏంటి అంటే మనకి మోటార్ నుంచి ట్యాంక్లోకి వెళ్ళే వాటర్ ఉంటుంది కదండి ఆ ట్యాంక్ దగ్గర ఒక చిన్న మోటార్ ప్రెషర్ కోసం ఒక చిన్న మోటర్ని అయితే యూజ్ చేస్తారు యూజ్ చేసి ఆ మోటార్ దగ్గర నుంచి ఈ పైప్ లైన్ అనేది కనెక్ట్ చేసుకుని ఆ పైప్ లైన్ దగ్గర మనకి ఎక్కడెక్కడ స్ప్రింక్లర్స్ కావాలో అక్కడ వరకు ఆ పైప్ పైప్లైన్స్ అనేది అలా కనెక్ట్ చేసుకుంటారండి సో ఈ ఆపరేటింగ్ అంతా కూడా మనకి మోటార్ స్విచ్ వేసినప్పుడు వాటర్ అనేది ప్రెషర్తో ట్యాంకీలో వస్తాయి కదండీ అప్పుడు కనుక మనం ఈ స్ప్రింక్లర్స్ వాల్వ్ అనేది కూడా తిప్పుకుంటే అప్పుడు స్ప్రింక్లర్స్లోంచి మనకి వాటర్ అనేది వచ్చి మొత్తం ప్లాంట్స్ అంతటికీ ఒక షవర్ లాగా పడుతుంది అనమాట ఏంటంటే సమ్మర్ వచ్చేసరికి మనకి ప్లాంట్స్ అయితే ఏమి చనిపోవండి కాకపోతే ఏంటంటే బాగా డల్ అయిపోతాయి ఎందుకు మనకి వాతావరణంలో వేడి అనేది ఉండటం వల్ల ఏంటంటే సాయిల్లో అనేది ఎండిపోతూ ఉంటుందండి అంటే వాటర్ శాతం అనేది అస్సలు ఉండదు సో దట్ ఏంటంటే దానివల్ల రూట్స్ అనేవి అంతా కూడా డ్రైగా అయిపోయి మొక్కలు అనేవి డల్గా అవుతాయి సో అలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఇలా స్ప్రింక్లర్స్ అనేవి ఏంటి మొక్కలన్నిటికీ కూడా ఒక షవర్ లాగా అనమాట వర్షం పడితే ఎలా ఉంటుంది అలా మొక్కలన్నిటికీ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే కనుక అయితే మార్నింగ్ టైం ఇవ్వాలని ఆన్ చేసుకోవాలండి లేకపోతే ఈవినింగ్సే మనం ఈ స్ప్రింక్లర్స్ అనేవి ఆన్ చేసుకోవాలి నన్ను అడిగితే సజెషన్ మార్నింగ్ టైం ఆన్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మార్నింగ్ వన్స్ కనుక మనం మీరు స్ప్రింక్లర్తో ఒక్కసారి మొక్కలన్నిటినీ తడిపేసుకుంటే కనుక అవి కూడా రిఫ్రెషింగ్గా ఉంటాయి అండ్ ఆ తర్వాత సన్లైట్లో ఎక్కువసేపు ఉన్నా కూడా అవి అంత డల్ అవ్వవు అనేది నా ఒపీనియన్ కాకపోతే ఇలాంటి స్ప్రింక్లర్స్ వల్ల నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటి అని అంటే మనకి టెర్రస్ అంతా కూడా వెట్ అయిపోతుందండి అంటే జనరల్గా ఏంటి మనం పాట్స్లో వాటర్ పోసినప్పుడు కింద కారకుండా చూసుకోవాలి స్లాబ్ తడవకూడదని అని డౌట్స్ ఉంటాయి కదండి రకరకాలుగా కాకపోతే ఈ స్ప్రింక్లర్ సిస్టంలో మనకి ఏంటంటే ఫ్లోర్ మొత్తం అంతా కూడా తడిగే అయిపోతుంది సమ్మరే కాబట్టి డ్రై అయితే అండి ఇమీడియట్గా కాకపోతే కొంచెం బాగా పాత బిల్డింగ్స్లో వాళ్ళు టెరెస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కనుక ఈ స్ప్రింక్లర్ ఆప్షన్కి వెళ్ళాలంటే మాత్రం ఒక్కసారి కనుక్కొని పెట్టించుకోండి అది బెటర్ ఎందుకు అనంటే డాబా మొత్తం అంతా కూడా తడిచిపోతుంది అనమాట మనం ఎప్పుడైతే స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తామో అండ్ ఇది కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే షేడ్ నెట్ అండి మనం షేడ్ నెట్ అయితే వేయించుకోవచ్చు దానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఈ గార్డెన్లో ఉన్న కొన్ని రకాలైన ప్లాంట్స్ అన్నిటిని కూడా చూద్దాము అండ్ ఇవన్నీ కూడా మునగ చెట్లనండి చక్కగా వాటికి కాయలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి హండ్రెడ్ రూపీస్ టబ్లోని దానిమ్మ చెట్టు కూడా పెంచుతున్నారండి ఆ దానిమ్మ కూడా చక్కగా విత్ ఫ్రూటింగే ఉంది సో అన్ని రకాలండి పైనాపిలే కానీ ఇవ్వండి లేకపోతే పాషన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా గ్రో చేసుకుంటున్నారు అండ్ దానిమ్మ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో కంటైనర్ చూస్తే కేవలం హండ్రెడ్ రూపీస్ టబ్బేనండి మనకి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే ఇలా స్ప్రింక్లర్స్ కనుక పెట్టించుకోవాలి అని అంటే ఎంత కాస్ట్ అవుతుంది అని అండ్ కాస్ట్ ఇలాంటి వాటిలో కాస్ట్ విషయానికి వస్తాయండి మనం పెట్టుకునే ఏరియా ఎంత ఉంది ఎన్ని స్ప్రింక్లర్స్ పడుతున్నాయి ఇలాంటి వాటి మీద బేస్ అయి ఉంటుందండి సో ప్రజెంట్ ఇక్కడ ఈ టెరెస్ గార్డెన్లో అయితే మాత్రం ఒక ఎనిమిది స్ప్రింక్లర్స్ పెట్టారు అండ్ దానికి సంబంధించిన మోటర్ కానీ ఆ మోటార్ నుంచి లాగిన పైప్సే కానీ ఇవన్నీ కూడా సుమారుగా ఎయిట్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఖర్చు అయితే అయ్యిందండి సో అండ్ మీరు అడిగేది ఏంటి ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ క్యాబ్స్ అనేవి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పానని ఒకటండి ఇప్పుడు విజయవాడలో వాళ్ళకైతే వన్ టౌన్లో మనకి ఈ షేడ్ నెట్స్ వీటికి సంబంధించి షాప్స్ అయితే ఉంటాయి అక్కడ ఈ డ్రిప్కి సంబంధించిన లేకపోతే ఈ స్ప్రింక్లర్స్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయండి అదే మీరు కనుక హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే మాత్రం మనకి బేగం బజార్ సైడ్ హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయండి అక్కడి నుంచి అయినా సరే మీరు తెప్పి తీసుకోవచ్చు అండ్ అలాగే ఇవేమీ పాసిబిలిటీ లేని వాళ్ళకి ఏంటంటే మనకి అమెజాన్లో కూడా ఈ డ్రిప్కి సంబంధించి స్ప్రింక్లర్స్కి సంబంధించి అయితే ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో దాన్ని బట్టి మీరు చెక్ చేసి అయితే రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటి అని అంటే మనకి కొన్ని ఏరియాస్లో ఏమవుతుందంటే అండి హార్డ్ వాటర్ అంటారు కదా ఉప్పు కట్టే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నీటిలో సో అలాంటి వాటర్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఈ డ్రిప్ సిస్టంలో కానీ స్ప్రింక్లర్ సిస్టంలో కానీ మనకి వాటర్ అనేది చుక్క చుక్క అలా పడుతూ ఉంటుంది కదా హోల్స్ దగ్గర ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఏంటంటే మనకి వాటర్లో కనుక అలా హార్డ్నెస్ ఆ ఉప్పు కట్టే తత్వం ఉంటే ఆ హోల్స్ పూడికుపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అది చాలా సింపుల్ అండి ఇప్పుడు మన ఇంట్లో వాడే ట్యాప్స్ కానీ ఆ షవర్సే కానీ ఉంటాయండి మన వాటర్ కనుక అలాంటి హార్డ్ వాటర్ అయితే ఆ ట్యాప్స్ కూడా అప్పుడప్పుడు మనకి బ్లాక్ అయిపోయి ఉప్పు కట్టేసి అసలు వాటర్ అనేది రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి కాకపోతే ఇలా సమ్మర్స్లో కానీ లేకపోతే మనం ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ డ్రిప్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉంటే కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి అండ్ అలాగే మనం ఏదైతే స్ప్రింక్లర్స్ అనేవి ఇక్కడైతే పర్టికులర్గా ఫ్లోర్ మీద అయితే చూసామో అండ్ నేను ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసి ఉన్నాను అదైతే మనకి ఏదైతే ఈ టెర్రస్ గార్డెన్ పైన షేడ్ నెట్కి పందిర్లాగా వేసుకుంటారో ఆ పందిరికి స్ప్రింక్లర్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగిందండి సో దట్ దానివల్ల ఏంటి అని అంటే మనకి పైనుంచి చక్కగా మొక్క అంతా కూడా తడిసేలాగా అది స్ప్రే అయితే అవుతుందనమాట సో దానికి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే కనుక ఒక్కసారి గమనించండి అండ్ ఇంకొక విషయం అండి మనం ఎప్పుడైనా సరే మొక్కని పూర్తిగా తడిచేలాగా వాటరింగ్ చేయాలి అని అంటే అది ఓన్లీ డే టైం అయితేనే చేయాలండి నైట్ టైం అనేది అంటే ఈవినింగ్స్ అనేది చేయటం అంత సజెస్టబుల్ కాదు ఎందుకంటే సాయంత్రం పూట వాటర్ అనేది దాని మీద ఆకుల మీద అలా ఉండిపోవటం వల్ల ఏంటంటే కొన్ని రకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ నైట్ టైము అంత వాటర్ అనేది మాయిశ్చర్ అనేది గాలిలో ఎంతో కొంత ఉంటుంది కదా డేతో కంపేర్ చేస్తే సో దానివల్ల త్వరగా అబ్సార్బ్ అవ్వదండి సో మార్నింగ్ టైమే ప్రిఫరబుల్గా మీరు వాటరింగ్ అయితే మొక్కలు మొత్తం తడిచేలాగా చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి అండ్ ఈ గార్డెన్లో కనుక మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తే లేని వెరైటీ అంటూ లేదండి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగే కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఇలా అన్ని రకాలు టెర్రస్ మీద అయితే హ్యాపీగా గ్రో చేసుకుంటున్నారు అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆరబెట్టారు కదా ఇక్కడ టెర్రస్ గార్డెన్లో పండించిన పసుపుని ఉడకపెట్టి చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసి ఎండలో అయితే డ్రై చేసుకుంటున్నారండి సో ఇంటికి కావాల్సిన కొంతవరకు పసుపు పన్న కూడా హ్యా పండించుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అండ్ ఈ గార్డెన్ గార్డెన్లో ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి బాగా మాగిన పశువుల ఎరువునైతే ఈ మట్టి మిశ్రమంలో అయితే కలిపేసుకుంటారండి అండ్ అలాగే పదిహేను రోజులకు ఒకసారి కొద్దిగా గుప్పెడు వర్మీ కంపోస్ట్ అయితే మొక్కలకి అందించడం జరుగుతుంది అండ్ అలాగే ఇవన్నీ కాకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి పంచకవ్య అనేది వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకి ఆకులు పైన కింద అంతా తడిచేలాగా స్ప్రే అయితే ఇచ్చుకోవాలండి అండ్ అలాగే మనం టెర్రస్ గార్డెన్లో మడులు కట్టించుకుంటాం కదండి సిమెంట్ మడులు అలాంటి మడులు కట్టించుకున్నప్పుడు ఈ స్ప్రింక్లర్స్లో ఇప్పుడు చూపిస్తున్న ఇంత పెద్దవి కాకుండా ఇంకా కొద్దిగా చిన్న సైజు అయితే ఉంటాయండి అలాంటి సైజు చిన్న సైజు ఉన్న స్ప్రింక్లర్స్ని మనం మడుల మధ్యలో అరేంజ్ చేసుకుంటే కనుక మాక్సిమం ఫ్లోర్ అనేది కొంచెం తక్కువ తడుస్తుంది ఎక్కువ శాతం మడి మొత్తం తడుస్తుంది అనేది నా ఒపీనియన్ అండి మీకు గనక ఈ స్ప్రింక్లర్స్ అనేవి మీరు ఆల్రెడీ పెట్టించుకుని ఉన్నా లేదు వీటి గురించి ఐడియా ఉన్నా కూడా కంపల్సరీగా నా కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి అండ్ అలాగే సమ్మర్లో మీరు ఎట్లా మీ మొక్కల్ని అయితే కాపాడుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి నేను డిస్క్రిప్షన్లో మీకు చెప్పా కదా మనం పైన అంటే టాప్లో స్ప్రింక్లర్స్ పెడితే ఎలా ఉంటుంది అనేది దానికి సంబంధించిన వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో ఎలా ఉందో కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చెప్పాలి